దేశంలో వస్త్రాలపై జీఎస్టీ రేట్ను 5% నుంచి 12% పెంచాలనే నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయడంపై కాంగ్రెస్ స్పందించింది. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు టెక్స్టైల్ సబ్గా పేర్గాంచిన గుజరాత్లో డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఏడాది సుసంపన్న సంవత్సరం కావాలని ప్రజలు కోరుకోవడం అపత్యమే అవుతుందన్నారు. ఈ ఏడాదిలో చెప్పులు, ఆన్లైన్ ఆటో బుకింగ్, ఏటీఎం సర్వీస్ ఛార్జీలు, సిమెంట్, స్టీల్ తదితర వస్తువుల ధరలు మరింత ప్రీతం కానున్నాయని పవన్ ఖేరా చెప్పారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుదలను అడ్డుకోవాలంటే ప్రధాని మోడీకి ఎన్నికల్లో ఓటమిరు చూపించడం ఒక్కటే మార్గమన్నారు. భాజపాకు ఓటు గెలుపోటముల భాష మాత్రమే అవుతుందన్నారు.